రిసీవ్ చేసుకుని ఎంతో ఆప్యాయత చూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ పేరు చూపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒక్కటి భరోసా ఇస్తా ఉన్నా. గవర్నమెంట్ అన్నది ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే పరిస్థితిలో గవర్నమెంట్ ఉండాలి అని అంటే ఆ గవర్నమెంట్కు మీ అందరి తోడు దీవెనలు ఈ రెండూ కూడా సంపూర్ణంగా ఉంటేనే గవర్నమెంట్ అన్నది గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది అన్న మాత్రం మీ అందరికీ నేను ఇవాళ ఒకటి చెప్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాచురల్గా కొంతమంది ఎంప్లాయీస్ న్యాచురల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి పనులు రాబట్టుకునే దానికోసం పనులు చేయించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సన్నిహితంగా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అది నేనైతే ఒకటే ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా. అలా ఉన్నా కూడా నేను దాన్ని తప్పుగా భావించడం లేదని మాత్రం ఎందుకనంటే ఉద్యోగస్తులకు న్యాయం జరగాలి మేలు జరగాలి అనంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఆ మేలు చేయగలుగుతారు. ఆ ముఖ్యమంత్రి గారికి తో ఆ చనువు ఉండడం ముఖ్యమంత్రి గారితో ఆ పనులు చేయించుకునే వెసులుబాటు కల్పించుకోవడం చాలా అవసరం కూడా. గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఏదైనా మంచి జరగాలంటే కాబట్టి మీ అందరికీ ఆ విషయంలో నేను ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని మాత్రం మరొకసారి అసూరెన్స్.